Welcome to IBN and PRR College of Science, Kobur, online classes. Myself, Prasad, lecturer in computer science. And this is for final BCom occasional web technologies paper. Okay, so me computers ko sambandhinchi web technologies paper untundi. So aa web technologies sambandhinchina lecture anamata idi. Okay, so this is our 27th video, right? So manaki idi 27th video and meeru videos ni मन वीडियोस मन यूट्यूब चैनल एबीएन एंड पीआरआर कॉलेज ऑनलाइन क्लासेस कोवूर अने यूट्यूब चैनल लो वीडियोस मन की अपलोड जरूरत वाटो कंपलसरी वाच चेस्तू उंडंडी एंड देयर वी हैव एन प्लेलिस्ट प्लेलिस्ट मन वेब टेक्नोलॉजी संबंधी नेम वच्चेसी वेब टेक्नोलॉजी अनि सो वेब टेक्नोलॉजी अने कॉन्सेप्ट संबंधी वीडियोस अभी दाँटो उठाई रेग्युर् वाचू उ अंड वीडियो ने वाचेट रिंग नोट्स मेटी अंदर एंकंटे कॉन्सेप्ट चपेटू एग्जापल डिस्कस जरूर इक सो आ एग्जापल अभी रिंग नोट्स मेटी सो कॉलेज की वच्नपू वाटा प्राक्टिस रईट अंड एग्जाम पाइंट आफ व्यू మీకు ఆ రన్నింగ్ నోట్స్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్స్లో ఉంటాయి వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే అండ్ దిస్ ఇస్ అవర్ 27th వన్ అండ్ కమింగ్ టు ది టుడే సెషన్ మనము సెకండ్ యూనిట్లో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి ఓకే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ దాంట్లోనే భాగంగా మనము ఇప్పటి వరకు టూ టాపిక్స్ని కవర్ చేసుకున్నాం ఇక్కడ రైట్ ఒకటి బోర్డర్స్కి సంబంధించి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏంటనేది చూసాము సెకండ్ వన్ వచ్చేసి టెక్స్ట్కి సంబంధించి ప్రాపర్టీస్ ఏముంటాయి అనేది డిస్కస్ చేసుకున్నామండి ఓకే అండ్ థర్డ్ వన్ సో ఈరోజు క్లాస్లో మనము సిఎస్ఎస్ ఫాంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామండి ఓకే సో ఇక్కడ మనకి ఇన్ జనరల్ మనము ఏదైనా టెక్స్ట్ని ఒక వర్డ్ డాక్యుమెంట్ మీద కానీ ఒక వెబ్ పేజ్ మీద కానీ డిస్ప్లే చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుందండి టెక్స్ట్కి ఫాంట్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం అంటే మనకి ఏదో ఒక డేటా కనపడుతుంది ఆ డేటాకి ఫాంట్ అనేది ఉంటుంది సో ఆ ఫాంట్ దేన్ని డిఫైన్ చేస్తుందంటే మనకి డిస్ప్లే అవుతున్న టెక్స్ట్ యొక్క స్టైల్స్ని ఓకే అంటే ఏ టైప్లో ఉండాలి ఆ టైప్ని అలాగే ఆ ఫాంట్ యొక్క సైజెస్ని అవునా మనకి డిఫరెంట్ సైజెస్లో మనము ఆ టెక్స్ట్ని డిస్ప్లే చేస్తూ ఉంటాము అవునా దాన్ని ఫాంట్ సైజ్ అని కాల్ చేస్తూ ఉంటాము అలాగే మనకి డిస్ప్లే టెక్స్ట్ని కూడా డిఫరెంట్ టైప్స్లో మనం డిజైన్ చేస్తూ ఉంటాము అవునా వాటిలేమో ఫాంట్ టైప్స్ అంటూ ఉంటాము అలాగే మన వెబ్ పేజ్ మీద డిస్ప్లే అయ్యే టెక్స్ట్కి కూడా మనం ఫాంట్కి అడిషనల్ స్టైల్స్ని అప్లై చేయొచ్చు అనమాట ఓకే మనకు నచ్చిన స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చండి సో అది ఏంటంటే మనకి ఇక్కడ సిఎస్ఎస్ ఫాంట్స్ అని చెప్పేసి నేర్చుకుంటామండి ఓకే సీ హియర్ ద సిఎస్ఎస్ ఫాంట్ ప్రాపర్టీస్ డిఫైన్ ది ఫాంట్ ఫ్యామిలీ బోల్డ్నెస్ సైజ్ అండ్ స్టైల్ ఆఫ్ ది టెక్స్ట్ ఇవి దేని గురించి చెప్తాయంట మనం డిఫైన్ చేసుకునే ఫాంట్ యొక్క ఫాంట్ ఫ్యామిలీ ఏంటి ఎంత బోల్డ్తో టెక్స్ట్ని డిస్ప్లే చేయాలి ఎంత సైజ్తో టెక్స్ట్ని డిస్ప్లే చేయొచ్చు ఏ స్టైల్స్తో వాటిని డిస్ప్లే చేయొచ్చు అవునా ఈ కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట అండి ఓకే కమింగ్ టు ది అవర్ ఫస్ట్ ప్రాపర్టీ ఫాంట్ ఫ్యామిలీ ఓకే మనకి ఫాంట్ ఫ్యామిలీ అనేసరికి టూ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ మనం ఇక్కడ మీన్ ఫాంట్కి సంబంధించి టూ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయండి జెనరిక్ ఫ్యామిలీ ఫాంట్ ఫ్యామిలీ ఓకే ఇవేంటంటే మనము డిస్ప్లే చేసే టెక్స్ట్కి వేరియేషన్స్ అనేవి ఉంటాయన్నమాట అండి ఓకే మనం అక్కడ డిస్ప్లే చేస్తున్న టెక్స్ట్కి వేరియేషన్స్ అనమాట డిఫరెంట్ ప్రొసీజర్ లేదా డిఫరెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట వాటికి ఓకే సో దాంట్లో మనకి ఫస్ట్ ఏంటంటే ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ అండి ఓకే దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి ఫాంట్ ఫ్యామిలీ ద ఫాంట్ ఫ్యామిలీ ఆఫ్ ఎ టెక్స్ట్ ఈజ్ సెట్ విత్ ది ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఈ ఫాంట్
family property holds several font names. Okay, వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయంటండి. ఏంటి చూడండి, టైమ్స్ న్యూ రోమన్, ఓకే, టైమ్స్ సెరిఫ్, మోనో స్పేస్, అవునా? వాటిని ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పి కాల్ చేస్తామన్నమాట. జనరల్గా కూడా మనం ఒక ఫాంట్ని తీసుకున్నప్పుడు ఫాంట్ స్టైల్ అని అంటూ ఉంటాం మనం అక్కడ. ఓకే, అదేంటి టైమ్స్ న్యూ రోమన్, సాన్స్ సెరిఫ్, బుక్మెన్ ఓల్డ్ స్టైల్, ఓకే టైమ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ని మనము మెన్షన్ చేయడానికి ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాం అన్నమాట. సో ఎలా రాస్తామండి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి? చూడండి, ఫాంట్ ఫ్యామిలీ కాలన్ టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పేసి రాసామండి. అంటే మనకి డిస్ప్లే ఈ పి అనే ఎలిమెంట్లో డిస్ప్లే అయ్యే టెక్స్ట్ ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో అవుతుంది? టైమ్స్ న్యూ రోమన్ అనే స్టైల్ని ఫాలో అవుతుంది అనమాట అండి. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ కమింగ్ టు ది సెకండ్ ప్రాపర్టీ, ఫాంట్ స్టైల్ అండి. ఓకే, ఈ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుందంటే టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికండి. ఓకే, టెక్స్ట్ని మనము ఇటాలిక్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి, అంటే నార్మల్గా మన టెక్స్ట్ని బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అంటూ ఉంటాము, అవునా? ఆల్రెడీ అండర్లైన్ ఏమో టెక్స్ట్ ప్రాపర్టీలో చూసాము, అవునా? ఈ బోల్డ్, ఇటాలిక్ ఏమో ఫాంట్ ప్రాపర్టీలో చూస్తామండి. సో మనకి ఈ బోల్డ్ అండ్ ఇటాలిక్ అవి ఎలా చెప్పంటే, ఇటాలిక్ అనేది ఎలా చెప్పచ్చు అంటే ఫాంట్ స్టైల్ ప్రాపర్టీతో చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీకి వాల్యూస్ ఏమి ఇవ్వచ్చు? నార్మల్ అని ఇవ్వచ్చు, అంటే టెక్స్ట్ నార్మల్గా డిస్ప్లే అవుతుంది. ఇటాలిక్ అని ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇటాలిక్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. ఒబ్లిక్ అని ఇవ్వచ్చు అండి, ఇది కూడా జస్ట్ లైక్ అన్ ఇటాలిక్ ఫార్మాట్లో మనకి టెక్స్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, పి డాట్ నార్మల్ లేదా పి డాట్ ఇటాలిక్ ఫాంట్ స్టైల్ కాలన్ ఇటాలిక్. అంటే ఈ పి అనే ఎలిమెంట్లో మనకి డిస్ప్లే టెక్స్ట్ అనేది ఎలా ఉంటుంది? ఇటాలిక్ ఫార్మాట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ. ఓకే, కమింగ్ టు ది థర్డ్ వన్, ఫాంట్ సైజ్ అండి. సో ఫాంట్ సైజ్ అంటే ఏంటి? మనకి ఎంత సైజ్తో టెక్స్ట్ అనేది డిస్ప్లే కావాలి, అవునా? అది దేని ద్వారా చెప్పచ్చు అంటే ఫాంట్ స్టైల్ అనే ప్రాపర్టీతో చెప్పచ్చు అనమాట, ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీతో చెప్పచ్చు అనమాట. సో ఈ ఫాంట్ సైజ్ ప్రాపర్టీస్కి వాల్యూస్ని ఎలా ఇస్తామంటే సమ్ పిక్సెల్స్ ఫార్మాట్లో మనము ఇవ్వచ్చండి. చూడండి ఇక్కడ ఏమనుకున్నాము, ఫాంట్ సైజ్ కాలన్ 40px అని చెప్పేసి ఇచ్చామండి. అంటే మీనింగ్ ఏంటి, ఈ H1 హెడ్డింగ్లో డిస్ప్లే అయ్యే టెక్స్ట్ యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి? 40px ఉండాలి, అంటే 40px ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఫాంట్ సైజ్. అండ్ కమింగ్ టు ది లాస్ట్ ప్రాపర్టీ ఫాంట్, ఏంటంటే ఫాంట్ వెయిట్ అండి. అంటే ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం డిస్ప్లే చేసే టెక్స్ట్ ఎంత బోల్డ్తో మనకి డిస్ప్లే కావాలి, ఓకేనా? ఎంత లైట్గా డిస్ప్లే కావాలి, ఎంత బోల్డర్గా ఉండాలి, అంటే ముద్దుగా ఉండాలా లేకపోతే లైట్గా ఉండాలా, అవునా? ఆ ప్రాపర్టీస్ దేని ద్వారా చెప్పచ్చు అంటే ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ ద్వారా చెప్పచ్చు అనమాట. ఫాంట్ వెయిట్ అంటామన్నమాట. ఓకే, ఈ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీకి వాల్యూస్ని ఏమి ఇవ్వచ్చు అంట? నార్మల్ అనివ్వచ్చు, బోల్డ్ అనివ్వచ్చు, బోల్డర్ ఇవ్వచ్చు, లైటర్ అనివ్వచ్చు. అంటే ఈ వాల్యూస్కి ఒక్కొక్క వాల్యూకి ఒక్కో విధమైన డిస్ప్లే అనేది ఉంటుంది అనమాట. బోల్డ్ అన్నామనుకోండి, ఒక బోల్డ్ లెవెల్లో మనకి ఎలా డిస్ప్లే అవుతుంది అలా డిస్ప్లే అవుతుంది. బోల్డర్ అన్నామనుకోండి ఇంకా థిక్గా కనిపిస్తుంది అనమాట. లైటర్ అన్నామనుకోండి నార్మల్ కన్నా లైట్గా డిస్ప్లే అవుతుంది అనమాట. లేదు అనుకుంటే ఫాంట్ వెయిట్కి మనము 100, 200, 300, 400 and 900 వరకు కూడా వాల్యూస్ని పాస్ చేయొచ్చండి. అంటే ఈ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్ది మనకి ఆ టెక్స్ట్ అనేది ఆ బోల్డ్ లెవెల్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అది మనకి ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ. ఓకే, ఈ 4 ప్రాపర్టీస్ కూడా మనకి ఫాంట్కు సంబంధించి ఉంటాయన్నమాట.
ओके सो मन की फॉन्ट संबंधी फोर प्रॉपर्टीज मन इक डिस्कस फॉन्ट फैमिली फॉन्ट फैमिली अंटे ये टाइप लो टेक्स्ट अनेदी डिस्प्ले कावाली दैट इज फॉन्ट फैमिली फॉन्ट स्टाइल अने सर के अंटे मन की इटालिक फॉर्मेट लो टेक्स्ट अयिना डिस्प्ले कावाला अनुकुंटे फॉन्ट स्टाइल प्रॉपर्टी तीसुकुंटामंडी ఫాంట్ సైజ్ ప్రాపర్టీ దేనికి ఉపయోగపడుతుంది మనం డిస్ప్లే చేసే టెక్స్ట్ యొక్క సైజ్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ దేనికి అంటే ఆ టెక్స్ట్ అనేది ఎంత బోల్డ్ లెవెల్లో డిస్ప్లే కావాలి అనేది ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ ద్వారా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట అండి ఓకే సో సిఎస్ఎస్కి సంబంధించి త్రీ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ చూసామండి ఓకేనా ఒకటి బోర్డర్స్ రెండు టెక్స్ట్ మూడు ఫాంట్ అండి సో ఈ త్రీ టైప్స్ని కూడా అందరూ కూడా జాగ్రత్తగా చదవండి ఓకే ఒకవేళ 5 మార్క్స్ అడిగినా ఈ మూడిట్లో ఏదో ఒక దాని గురించి అడుగుతాడు లేదా 10 మార్క్స్కి అడిగాడు అనుకోండి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటూ ఉంటాడండి సో ఇవన్నీ ఈ త్రీ టైప్స్ని చదివిన తర్వాత వీటిలో మ్యాక్సిమం గుర్తున్నవి ఒక 10 ఆర్ 12 స్టైల్స్ని మనం అక్కడ రాస్తే సరిపోతుందండి సో ఇన్ కేసెస్ ఎప్పుడైనా 10 మార్క్స్కి అడిగితే కనుక ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ మనం చెప్పుకున్న ఈ 25th, 26th and 27th ఈ త్రీ లెక్చర్స్లో ఉన్న వీడియోస్ని జాగ్రత్తగా చూడండి ఓకేనా ఈ త్రీ వీడియోస్ కూడా జస్ట్ అబౌట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి వాటికి సంబంధించి వాల్యూస్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాము ఓకే సో ఆ కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్గా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట ఓకే అండ్ నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది లేయర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది లేయర్స్ కాన్సెప్ట్ కనుక కంప్లీట్ అయిపోతే మనకి సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుందండి ఓకేనా ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ జాగ్రత్తగా వీటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి బుక్ ఒకటి మెయింటైన్ చేసి దాంట్లో నోట్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్